తనయులా అన్ని రీతులా ఆదరించగా తండ్రి పంపిన దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం కృపాస్వరం కృపాస్వరం కృపాస్వరము 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 కృపాస్వరము. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి, ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు. కనుక మీరు రండి, దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్: పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీకు సంతానం లేదా? వివాహం జరగట్లేదని బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి చెందాలనుకుంటున్నారా? ఉద్యోగం లేక బాధపడుచున్నారా? అయితే రండి, ప్రతి ఆదివారం జీసస్ గ్రేస్ టెంపుల్లో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు అద్భుతమైన ఆరాధన జరుగును. ఎంతో మంది ఈ ఆరాధనలో పాల్గొని ఆత్మీయ మేలును పొందుచున్నారు. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్: పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఇందిరానగర్, న్యూ బీ కాలనీ వెనుక, కొండపల్లి. ఫోన్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీకు సంతానం లేదా? వివాహం జరగట్లేదని బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి చెందాలనుకుంటున్నారా? ఉద్యోగం లేక బాధపడుచున్నారా? అయితే రండి, ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. ఎంతో మంది ఈ ఆరాధనలో పాల్గొని ఆత్మీయ మేలును పొందుచున్నారు. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్: పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీకు సంతానం లేదా? వివాహం జరగట్లేదని బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి చెందాలనుకుంటున్నారా? ఉద్యోగం లేక బాధపడుచున్నారా? అయితే రండి, ప్రతి ఆదివారం జీసస్ గ్రేస్ టెంపుల్లో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు అద్భుతమైన ఆరాధన జరుగును. ఎంతో మంది ఈ ఆరాధనలో పాల్గొని ఆత్మీయ మేలును పొందుచున్నారు. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్: పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఇందిరానగర్, న్యూ బీ కాలనీ వెనుక, కొండపల్లి. ఫోన్ 9392871234. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి కృపాస్వరం టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథములో కొన్ని మాటలు మనం ధ్యానిద్దాము. మత్తయి సువార్త 28:17 చూస్తే, వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి అనే మాట మనకిక్కడ కనబడుతున్నది. ఈ మాటలో ఎప్పుడు వ్రాయబడిన మాటలు అంటే, యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయిన తర్వాత అక్కడ ఆ మాటలు వ్రాయబడ్డాయి. ఈ క్రైస్తవ జీవితంలో పునరుద్ధానము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. వేరే మత గ్రంథాలలో లేనిది, మన బైబిల్లో వ్రాయబడినది ఏది అంటే పునరుద్ధానము. ఈ పునరుద్ధానం గురించి, పునర్ అంటే తిరిగి, ఉత్థానము అంటే లేచుట, పునరుద్ధానము అంటే తిరిగి లేచుట. యేసు క్రీస్తు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి ఆయన శుక్రవారం మరణించి 3వ దినాన సమాధి నుండి లేచారు. కనుక సమాధి నుండి లేచిన తర్వాత ఆయన 40 దినాలు అందరికీ కూడా ప్రత్యక్షమవుతూ వచ్చారు.
ఈ 40 దినాలు వరుసగా అందరికీ కనబడలేదు ఆయన తిరిగి లేచిన తర్వాత. 11 సందర్భాలలో ఆయన తన శిష్యులకు కనబడుతూ వచ్చారు. అయితే పునరుద్ధానమే గనక లేకపోతే క్రైస్తవ్యానికి నిరీక్షణ లేదు. ఇక్కడ వ్రాయబడిన మాటను మనం చూస్తే యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత తన శిష్యులందరినీ కూడా ఆయన కొండ మీదకి తీసుకుని వెళ్లారు, ఒలీవ కొండ మీదకి తీసుకుని వెళ్లారు. తీసుకువెళ్ళిన తర్వాత ఆయన ఆరోహణం అయిపోతున్నారు. ఆయనకు కొందరు మురిక్కారు, కొందరు సందేహించారు, కొందరు విశ్వసించారు, కొందరు విశ్వసించలేకపోయారు. ఈ విశ్వసించలేకపోయిన వాళ్ళు అన్యులు కాదు, ప్రభు వాక్యమును ఎరగని వాళ్ళు కాదు, వాళ్ళు ప్రభువుని ఎరిగిన వాళ్లే. కనుక శిష్యుల్లోనే ఆయనను విశ్వసించలేదంటే 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగాము, కానీ ఇప్పుడు ఆ వ్యక్తి అయినా అచ్చం ఆయనలాగానే ఉన్నాడా అనే కొంత సందేహంతో వాళ్ళు ప్రభుకి ఏం చేయలేకపోయారు అంటే వాళ్ళు మొరక్కలేకపోయారు. కనుక చాలా మంది ఆదివారం నాడు ప్రభువునందు ఎంతో విశ్వాసంగా ఉంటారు, సోమవారం సందేహించే గుంపులో ఉంటారు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన వాళ్ళు మరి ఆయన ఆ కొండ మీదకి వెళ్ళారు, ఆయనను చూచారు, ఆయనకు మొరక్కారు, ఇవన్నీ కూడా ఘనమైన కార్యాలే. కానీ కొందరిలో మాత్రము సందేహము ఉన్నట్లుగా చూస్తున్నాం. యేసుక్రీస్తుతో తిరిగిన వాళ్లే, యేసుక్రీస్తుతో తినవాళ్లే, ఆయన ఈయనేనా అన్న సందోహం వాళ్ళల్లో కనబడుతున్నది. ఈ రోజున చాలా మంది జీవితంలో కూడా మరి కొంతమంది దేవుని బిడలైన వాళ్ళు విశ్వసిస్తుంటే కొంతమందిలో అవిశ్వాసం అనగా సందేహం, ఆయనేనా ఈయన అన్న మాటలు. కనుక పునరుద్ధానమును గుర్చిన కొన్ని సందేహాలను మనం ధ్యానం చేస్తే మార్కు సువార్త 16:8 మనం చూద్దాం. వారు బయటకు వచ్చి విస్మయం నుండి వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి, వారు భయపడినందున ఎవనితో ఏమియూ చెప్పలేదు. ఈ మాటలు మనం చదివినప్పుడు యేసుక్రీస్తు ఆయన విశ్రాంతి దినమందు ఆయన పునరుద్ధానుడు అయ్యాడు, ఆదివారం తెల్లవారుజామున. అయితే ఆ యేసుప్రభువారు సమాధిలో ఉన్నాడన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి స్త్రీలు, యేసుక్రీస్తు తల్లి అయిన మరియా, మగ్దలేని మరియా, అలాగే సలోమి, ఇంకా వేరొక మరియా, వీళ్ళందరూ కూడా ఆదివారము వేకుజామున వీళ్ళందరూ సమాధి దగ్గరికి వీళ్ళందరూ కూడా వెళ్లారు. అనగా శుక్రవారము సమాధి ప్రభువుని చేశారు గనక సుగంధ ద్రవ్యాలను అర్పిద్దాము అన్న ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా వెళ్లారు. యేసుక్రీస్తు జీవించిన దినాలలో ఎన్నో సందర్భాలలో చెప్పాడు, నన్ను సిలువ వేసినప్పటికీ కూడా నేను 3వ దినాన్ని తిరిగి లేస్తాను అని చెప్పాడు. వీడికి జ్ఞాపకం రాలేదా యేసుక్రీస్తు 3వ దినాన్ని తిరిగి లేస్తాడన్న విషయం వీళ్ళకి జ్ఞాపకం రాలేదా? కనుక తెల్లవారుజామున 5 గంటలకి వీళ్ళందరూ కూడా, స్త్రీలందరూ కూడా వెళ్లారు. అంటే కేవలం ప్రభు సమాధిలో ఉన్నాడన్న ఉద్దేశంతోనే వీరు వెళ్లారు కదా. ప్రభు పునరుద్ధానుడయ్యాడు అని గనక వీళ్ళు భావిస్తే వీళ్ళు సుగంధ ద్రవ్యాలు, పరిమళ ద్రవ్యాలు వాళ్ళు ఆదివారం ఉదయం తీసుకుని వెళ్లేవాళ్ళు కాదు కదా. సరే వీళ్ళందరూ కూడా వెళ్లారట. వెళ్లేసరికి యేసుక్రీస్తు అప్పటికే సమాధి నుండి లేచారు. వీళ్ళు దూరం నుండి చూస్తుంటే సమాధి మీద ఉన్న రాయి ప్రక్కకి దొర్లించబడి ఉన్నది. అప్పటికైనా వీళ్ళకి ఆ వాతావరణం చూడగానే, ఆ రాయి దొర్లించబడగానే ఈ స్త్రీలు ఉన్నారు కదా, మగ్ధలేని మరియా, వేరొక మరియా, అలాగే సలోమి, యేసుక్రీస్తు తల్లి అని మరి ఉన్నారు కదా. సరే వాళ్ళ జ్ఞాపకం లేదు, యేసుక్రీస్తు మాట్లాడిన వాక్యము మాటలు గుర్తు రాలేదు, సమాధిలో నుండి లేస్తాడు అన్నది గుర్తుకు రాలేదు. ఒకవేళ ఆ రాయి దొరలించబడి ఉన్నప్పుడైనా వీళ్ళ జ్ఞాపకం రావాలి కదా, ఆయన చెప్పినట్టుగానే లేచి ఉన్నాడని. అప్పటికీ వీళ్ళకి జ్ఞాపకం రాలేదట. అయితే రాయి దొరలించబడి ఉంది, సమాధి దగ్గరికి వెళ్ళి వీళ్ళు చూసి తొంగి చూస్తే సమాధిలో కుడివైపున ఒక పొడుచువాడు తెల్లటి వస్త్రాలు వేసుకొని కూర్చొని ఉన్నాడు. కనుక సమాధి మీద ఉన్న రాయి దొర్లించబడింది, ఖాళీ సమాధి కనబడుతున్నది. అలాగే అక్కడ ఉన్నటువంటి దేవదూత అక్కడ లోపల ఉండి ఆయన చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే ఆయన గలలీలోనికి వెళ్ళాడు, మీరు వెళ్ళి పేతురుకి కనబడమని ఆయన చెప్పాడు అనే మాటలు చెప్పినా గాని వీళ్ళకి అంత ఆలోచన కలగలేదు. కనుక అక్కడ వాళ్ళు ఖాళీ సమాధిని చూచారు గాని ఎవరితో ఏమీ కూడా చెప్పలేదు. ఇందాక మాట మనం చూస్తే కొంతమంది మురిక్కారు, కొంతమంది ఏమో సందేహించారు, వాళ్ళందరూ యేసుక్రీస్తు శిష్యులే. ఇక్కడ చూస్తే వాళ్ళు యేసుక్రీస్తు సమాధి ఖాళీగా ఉండడం చూచారు గాని కొంత ఏమయ్యారు అంటే వాళ్ళు ఎవరితో కూడా ఏమీ చెప్పలేదట. వారు భయముతో ఏమయ్యారు అంటే వాళ్ళు పారిపోయారు. వాస్తవానికి చెప్పాలి కదా, సమాధి ఖాళీగా ఉన్నది, మా జ్ఞాపకం వచ్చింది, యేసుక్రీస్తు తాను చెప్పినట్టుగానే సమాధిని లేచి ఉన్నాడు అని వీళ్ళు చెప్పాలి. మనమే కదా చెప్పవలసిన వాళ్ళం. కానీ వాళ్ళు భయపడుతూ వాళ్ళు ఏమయ్యారు అంటే పారిపోయారు. వాళ్ళలో ఉన్న భయం వల్ల వాళ్ళు సువార్తను ప్రకటించలేకపోయారు. వారిలో ఉన్న భయం వల్ల
వారు నోరు మెదప లేకుండా అయిపోయారు. ఈరోజు చాలా మంది సువార్త చెప్పవలసిన వాళ్ళు, అనగా యేసుక్రీస్తు సమాధి నుండి లేచాడు, ఆయన పునరుద్ధానుడు అయ్యాడు మనం చెప్పాలి. ఆయన సమాధిలో లేడు కదా, ఆయన ముందుగా ఏమైతే చెప్పి ఉన్నాడో ఆ విధంగానే లేచి ఉన్నాడు కదా. కానీ అనేకుల్లో భయం వల్ల, ఆందోళన వల్ల ఎవరూ కూడా చాలా మంది సువార్త ప్రకటించకుండానే ఉంటున్నారు. మన ఇరుగు పొరుగు వారికి, మన బంధువులకి, మన మిత్రులకి మనం చెప్పాలి, యేసు క్రీస్తు ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈ లోకములో అలాగున సమాధి చేయబడి తిరిగి లేచిన వాళ్ళు ఎవరున్నారు? బైబిల్లో అక్కడక్కడ చనిపోయిన వాళ్ళు తిరిగి లేచారు. లాజరు చనిపోయాడు, తిరిగి లేచాడు. కానీ మరలా ఒకరోజు ఏమయ్యాడు అంటే, మరలా చనిపోయాడు, సమాధిలోనికి వెళ్ళిపోయాడు. అలాగే బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో కొంతమంది చనిపోయారు, గనురాలైన స్త్రీ వాళ్ళ కుమారుడు. కానీ వాళ్ళు చనిపోయారు, తిరిగి లేచారు. మళ్ళా కొన్ని దినాలైన తర్వాత వాళ్ళు చనిపోయారు, తిరిగి లేగలేదు. అలాగే నాయిని విధవరాలి కుమారుడు చనిపోయాడు, తిరిగి లేపబడ్డాడు, మళ్ళా ఒక రోజున చనిపోయాడు కదా. యాయిర్ కుమార్తె చనిపోయింది, తిరిగి లేపబడింది, మళ్ళా ఒక రోజు చనిపోయింది కదా. యేసుక్రీస్తు తిరిగి మళ్ళా చనిపోలేదు కదా. ఆయన 40 దినాలలో 11 సందర్భాలను అందరికీ కూడా కనబడ్డాడు కదా. ఈ స్త్రీలందరూ కూడా వెళితే సమాధి చూస్తే ఎలాగున్నది అంటే, ఖాళీ సమాధిగానే ఉన్నది కదా. కనుక వీళ్ళు చెప్పాలి, అందరికీ కూడా చెప్పాలి. కానీ వాళ్ళలో ఉన్న భయము వాళ్ళని పారిపోయేలాగా చేసింది. వాళ్ళలో ఉన్న భయము వారు నోరు మెదపకుండా వారు ఉండడానికి కారణమైనది. కనుక మనం దేవుని విషయంలో భయపడనక్కర్లేదు, సిగ్గుపడనక్కర్లేని పనివాళ్ళుగా మనం ఉండాలి. యేసు క్రీస్తు పునరుద్ధానుడయ్యాడు, సమాధి నుండి లేచాడు మనం చెప్పాలి. ఆ మాట మరొక మాట మనం చూస్తే మార్కు సువార్త 16:11 మనం చూస్తే, ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసును గాని ఆయన బ్రతికి ఉన్నాడనియో ఆమెకు కనబడిననియో వారు విని నమ్మకపోయిరి. సరే, వీళ్ళందరూ కూడా ఒకరోజు మేడగదిలో కూర్చున్నారట. యేసుక్రీస్తు శిష్యులందరూ కూడా మేడగదిలో కూర్చొని అందరూ కూడా దుఃఖముతో కలవరంతో ఉన్నారు. ఎందుకు వాళ్ళలో ఉన్న దుఃఖము, వాళ్ళు ఉన్న కలవరము అంటే, 3.5 సంవత్సరాలు ప్రభుతో మేము జీవించాం, ఆయనతో కలిసి జీవించాం, ఆయన పెట్టిన ఆహారమును మేము తిన్నాం, ఎన్నో ప్రబోధనాలు ఆయన ద్వారా మేము విన్నాం. కానీ ఈ రోజున ఆయన లేకుండా మేము జీవించలేకపోతున్నాం, ఆయన లేకుండా మేము జీర్ణించుకోలేకపోతున్నాం, అది చాలా వేదనకరంగా ఉన్నది అని వీళ్ళందరూ కూడా మేడగదిలో ఉన్నారట, శిష్యులందరూ కూడా. అయితే అక్కడున్న మగ్ధయైన మరియ వచ్చిందట. వచ్చి వాళ్ళకి చెప్పిందట, ఏమని అంటే, లేదు లేదు, నేను సమాధి దగ్గరికి నేను వెళ్ళాను, ఆ సమాధిలో యేసుక్రీస్తు లేడు, రాయి చూస్తేనేమో ప్రక్కకి దొరిలించబడి ఉన్నది, ఆ సమాధిలో ఒక పొడుచువాడు ఉన్నాడు, ఆయన చెప్పాడు అమ్మా ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లుగానే లేచి ఉన్నాడు, ఈ విషయాన్ని పేతురుతో కూడా చెప్పండి అని ఆ దేవదూత చెప్పింది అన్న విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు శిష్యులకి మగ్ధలేని మరియ, అంటే మగ్ధలేని మరియ అంటే యేసుక్రీస్తు ఆవిడిని బాగు చేశాడు. మగ్ధలేని మరియ ఇంచుమించుగా 7 దయ్యాలు పట్టిన ఆవిడ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత ఆవిడ కలిగిన దయ్యాలన్నీ కూడా వదిలించబడింది. ఆ తర్వాత యేసుక్రీస్తుని వెంబడించింది. ప్రతి ఒక్క ప్రార్థనలో గాని, ప్రతి మీటింగ్ లో గాని యేసుక్రీస్తుని ఎక్కడా కూడా విడనాడలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆవిడ విషయం వివరంగా చెప్పింది, సమాధి ఖాళీగా ఉన్నది అని. కానీ వాళ్ళు విన్నారు గాని వాళ్ళు నమ్మలేదు. ఈ రోజున చాలా మంది వింటున్నారు గాని నమ్మలేకపోతున్నారు. కొందరేమో మొక్కుతున్నారు యేసుక్రీస్తుకి శిష్యులే, కొంతమంది శిష్యుల్లోనే కొంతమంది సందేహిస్తున్నారు, కొంతమంది సమాధి దగ్గరికి వెళ్ళి చూచారు కానీ ఎవరితో ఏమీ కూడా వాళ్ళు చెప్పలేదు. మూడోదిగా మనం చూస్తే వాళ్ళు విన్నారే గాని వాళ్ళు ఏం చేయలేకపోయారు అంటే నమ్మలేకపోయారు, అనగా అపనమ్మకం చూశారు వాళ్ళలో. అంత క్లియర్గా యేసుక్రీస్తు లేచాడు అని అన్నా గాని ఆ మాటని వారు నమ్మలేకపోతున్నారు. బైబిల్లో పౌలు ఒక మాట అంటాడు, కేవలం ఇశ్రాయేలీయులు అపనమ్మకము వల్లే వాళ్ళు కానానులో విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు అని అన్నాడు. ఈరోజు కేవలము మన అపనమ్మకం వల్ల ఎన్నో వర్తమానాలు మనం వింటున్నాం, యేసుక్రీస్తు లేపబడి ఉన్నాడని. కానీ వింటున్నామే గాని మనం నమ్మలేకపోతున్నాం కదా. నమ్మని వాళ్ళు ఉన్నారు కదా, నమ్మని వాళ్ళు అన్యుల అంటే అన్యులు కాదే, లేక విశ్వాసులు అంటే కాదే, స్వయాన యేసుక్రీస్తు శిష్యులే. కనుక మగ్ధలేని మరియ వాళ్ళకి చెప్పినా వాళ్ళు ఏమవ్వలేకపోయారు అంటే నమ్మలేకపోయారు. ప్రియా దేవుని బిడ్డలారా, అపనమ్మకం అనేది మన జీవితానికి ఏనాడు కూడా ఆశీర్వాదం కాదు. బైబిల్లో ప్రభు కొన్ని మాటలు చెప్పారు,
మార్క్ సువార్తలో కూడా చూస్తే 16:16 ఓ మాట అన్నారు ప్రభు, నమ్మన వారికి శిక్ష విధించబడును అని అన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అలాగే 16:14 మార్క్ సువార్తలో నమ్మని వారిని ఆయన గద్దిస్తున్నాడు. ఎందుకు మీరు అపనమ్మకంతో ఉంటున్నారు? ఈ రోజున చాలా మందికి శిష్యులే కాదు, విశ్వాసులే కాదు, దేవుని కార్యాలను నమ్మలేకపోతున్నారు. దేవుడు ఈ సమయంలో మాకు మేలు చేస్తాడా? అలాగే కదా అబ్రహాము భార్య శారా ప్రభు ఒక మాట మాట్లాడారు, మరి మీకు వచ్చే సంవత్సరం కల్లా కుమారుడు కలుగుతాడు అని. అంటే అబ్రహాము భార్య గుడారము నుండి నవ్వినప్పుడు ప్రభు మాట్లాడుతున్నారు, నీ భార్య ఎందుకు నవ్వింది? దేవునికి అసాధ్యమైనవి ఏమైనా ఉన్నవా? ఈ రోజున మనం సాధ్యంగా ఏం ఆలోచిస్తామంటే, మన స్తోమతను ఆలోచించి, మనకున్న పరిస్థితులను ఆలోచించి, నా వల్ల ఈ కార్యం ఎలా చేయగలను, మనకున్న పరిస్థితిని బట్టి నేను ఎలా కొనగలను స్థలాన్ని, నేను ఎలా ఇల్లు కట్టగలను, నేను ఎలా పెళ్లి చేయగలను, నాకు ఉద్యోగం ఎలా వస్తుంది, నాకు ఆరోగ్యం ఎలా వస్తుంది, మనకున్న పరిస్థితిని బట్టి సజ్జంగా మనము అక్కడి వరకు మనం ఆలోచిస్తాం. అవును, మన పరిస్థితుల వల్ల అయితే మనం ఏది కూడా మన జీవితంలో మనం పొందుకోలేం. కానీ ఈ యొక్క శార కూడా అలాగే అపనమ్మకం అన్నది. ఏమిటి ఆవిడ యొక్క అపనమ్మకం అంటే, ఈ శరీరము మృతతుల్యం అయిపోయింది, స్త్రీ ధర్మము నిలిచిపోయింది, ఈ 90 ఏళ్ల వయసులో నాకు బిడ్డ కలుగుతాడా? వాస్తవంగా బిడ్డ కలగడు మానవ రీతిగా ఆలోచిస్తే. కానీ దేవుడు గొప్పవాడు గనక, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు గనక, నీ జీవితంలో దేవుడు కార్యం చేయగలిగిన వాడు. అందుకే అపనమ్మకస్తులని ఆయన గద్దిస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మనం నమ్మినట్లయితే చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రభు అన్నారు కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అన్నారు. నమ్ముట నీ వలనైతే, దేవుని కార్యాలు నమ్మాలి. ఎంతగా మగ్ధులేని మరి చెప్పినా గానీ మనం నమ్మలేకపోతున్నామంటే మనం పొందుకోలేకపోతున్నాం. కనుక ప్రభు కొన్ని మాటలు చెప్పారు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను నువ్వు చూడగలుగుతావు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే అని ప్రభు చెప్తున్నారు. కనుక మరో మాటను మనం చూస్తే పునరుద్ధానం గురించి లూకాసువార్త 24:25 మనం చూస్తే, అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తల చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మన్నమతులారా. వీళ్ళు చదివారే గాని ఏం చేయలేకపోయారు అంటే గ్రహించలేకపోయారు. కొంతమంది మ్రొక్కారు, కొంతమంది సందేహించారు, కొంతమంది ఏమో ఆయనను చూచారు కానీ ఏమీ చెప్పలేదు, కొంతమంది విన్నారు కానీ నమ్మలేకపోయారు, కొంతమంది ఏమయ్యారు అంటే చదివారు కానీ గ్రహించలేకపోయారు. యేసుక్రీస్తు ఆయన లేపబడిన తరువాత ఓ రోజున ఎమ్మాయి మార్గంలోనట ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారట. యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత యేసుక్రీస్తు వారితో పాటు కలిసి నడుస్తున్నాడట. ఎమ్మాయి మార్గంలో కలిసి నడుస్తూ ఉన్నాడట. నడిస్తే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారా అని ప్రభు తలస్తే, వాళ్ళిద్దరూ కూడా యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు, ఆయన ముందే చెప్పాడు, ఆయన ఆ విధంగానే తిరిగి లేపబడ్డాడు అని వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే మూడో వ్యక్తిగా వాళ్ళిద్దరిని వెంబడిస్తున్నాడు ప్రభు. వెంబడిచ్చి ఏమన్నారు అంటే, మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని అంటే, ఆ వ్యక్తులు చెప్పారు, నీకు ఆ విషయం ఇంకా తెలియదా, మరి యేసుక్రీస్తు ఆయన తిరిగి లేపబడ్డాడు కదా అని చెప్తుంటే ప్రభు అన్నారు కదా, మరి ఆ విషయాలు వ్రాయబడ్డాయి మోషే ధర్మశాస్త్రంలో గాని, కీర్తన గ్రంథములో గాని, ప్రవక్తల గ్రంథాలలో గాని వ్రాయబడి ఉన్నది కదా. అవును, యేసు క్రీస్తు లేపబడతాడని ముందుగానే లేఖనాలు వ్రాయబడ్డాయి. ఒక ధర్మశాస్త్రంలో వ్రాయబడింది, ప్రవక్తలు ముందుగానే చెప్పారు ఆయన లేస్తాడని, అలాగే కీర్తన గ్రంథంలో కూడా ఆయన లేస్తాడని చెప్పబడింది. అవి చదివారు కదా మీరు. అయితే చదివిన మీరు గ్రహించలేదా? గ్రహించని మన్నమతులారా, అవివేకులారా అని ప్రభు వాళ్ళని సంబోధించారు. మీరు ఫూల్స్ లాగా ఉన్నారే, చదివారు గాని గ్రహించలేదా, విన్నారే గాని నమ్మలేదా, చూచారే గాని ఎవరికి చెప్పలేదా, మృక్కారే గాని సందేహిస్తున్నారా? ఈ రోజున మనం ఏ కోవలో ఉన్నాము? చదువుతున్నాం, దేవుని మాటలు వింటున్నాం, ప్రతి సండే కూడా వెళ్ళి ఎన్నో దివ్యమైన వర్తమానాలు మన జీవితంలో వింటున్నాం. చదివిన తర్వాత ఉన్నమతి పోయినట్లుగా, విన్న తర్వాత రాకముందేనేమో ప్రభు గొప్పవాడు అంటున్నాం, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఏమో విశ్వాసములు అభివృద్ధి చెందాల్సింది పోయి, అనగా విశ్వాసం దినదినము క్రమేపీ వర్ధిల్లాల్సింది పోయి, మందిరానికి వచ్చిన తర్వాత దినదినము కూడా విశ్వాసంలో మనం దిగజారిపోతున్నామా? చాలా మంది ప్రభువుని గురించి తెలుసుకున్న తర్వాత, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా ఉంటున్నారు అంటే, అనేకమైన సందర్భాల్లో థియాలజీ నేర్చుకొని, అనగా వేదాంతం నేర్చుకొని, అసలు దేవుడు లేడు అని తిరిగి వస్తున్నారు. చదవక ముందు
ఎవరు అన్నారట, స్పష్టంగా చెప్పాడట, బియ్యం అని అన్నాడట. చదివిన తర్వాత బియ్యం అంటే బాగోదని బ్రియం అని అంటూ ప్రారంభించాడట. అనగా చదివిన తర్వాత ఉన్నమతి పోయింది అంటారు. చూసారా, చదివారు వీళ్ళు, కీర్తనలో చదివారు, ధర్మశాస్త్రంలో చదివారు, ప్రవక్తల గ్రంథాలలో ఉంది ప్రభువును గూర్చి, కానీ యేసుక్రీస్తుని వాళ్ళు గమనించలేకుండా వాళ్ళు కళ్ళు మూయబడ్డాయట. అయితే వాళ్ళు అలాగే నడుస్తున్నారు. నడుస్తూ ఉండగా వాళ్ళిద్దరు ఇల్లు వచ్చేసింది. వచ్చేస్తే ప్రభువుని అడిగారు, చీకటి పడిపోయింది కదా, మీరు మాతో కూడా రండి, ఈ రాత్రి ఉండనండి. ప్రభు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు. ఆ టేబుల్ మీద వాళ్ళు ఒక రొట్టెని పెడితే ప్రభు వాటిని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగానే వాళ్ళకు అర్థమైంది ఏమిటి అంటే, ఈయన ప్రభువులాగా ఉన్నాడే అని వాళ్ళకు అర్థమైంది. వెంటనే ప్రభు ఏమయ్యారు అంటే అదృశ్యమైపోయారు. చదివారు కానీ మీకు అర్థం కాలేదా, ఆయన మీతో నడిచారు, మీతో మాట్లాడారు, కానీ మీరు పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని మీరు గ్రహించలేకపోతున్నారా. అలాగే యోహాను సువార్త మనం చూస్తే 20వ అధ్యాయము 16వ వచనములో యేసు అంటున్నారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అని అనుకున్నదట. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని చూచింది కానీ ఆ తోటలో ఆవిడ ఏం చేయలేకపోయింది అంటే గుర్తుపట్టలేకపోయింది. ఈ మగ్ధలేని మరియా సమాధి దగ్గరికి వెళ్ళింది, సమాధి ఖాళీగా ఉంది. అప్పుడన్నా మాట జ్ఞాపకం రావాలిగా, జీవించిన దినాలలో ప్రభు చెప్పారు కదా, నేను సమాధిలో ఉండను, నేను తిరిగి లేస్తాను అని ప్రభు చెప్పినప్పుడైనా జ్ఞాపకం రావాలి కదా. సరే, అక్కడ తెల్లడి వస్త్రాలు వేసుకుని ఒక వ్యక్తి కనబడ్డాడట. కనబడితే ఆయనని ప్రభువే ఆయన, కానీ ఈవిడేమనుకుంది అంటే తోటమాలి వాచ్మెన్ అనుకొని ఆయన పట్టుకొని అడుగుద్ది కదా, అయ్యా మరి నా ప్రభు సమాధులు లేడు, నువ్వు ఎక్కడైనా పాతి పెట్టావా లేక ఎక్కడైనా ఉంచావా, చెప్తే నేను ఆయనని మోసుకొని వస్తాను అని అంది. అంటే ప్రభు ఆవిడని ఏమన్నారు అంటే మరియా అని అన్నారు. అప్పుడు ఆవిడకి అర్థమైంది, అయ్యో నా ప్రభువా నా దేవా అని మాట్లాడటం సంబోధిస్తుంది. అనగా చూచింది కానీ గుర్తుపట్టలేదు. అక్కడ పునరుద్ధానం గురించి మనం చూస్తే కొంతమంది మ్రొక్కారు కానీ కొంతమంది శిష్యులు సందేహిస్తున్నారు. సందేహించే గుంపులో ఉండమాకాని, కొందరు చూచారు కానీ ఏమీ చెప్పలేదు. మీరు చూచారు గనక అందరికి చెప్పండి, ప్రభు సమాధి నుండి లేచాడు అని అనేకులకు మీరు చెప్పండి. మగ్ధలేని మరియ శిష్యులకు చెప్పింది కానీ విన్నారు కానీ వాళ్ళు నమ్మలేదు. కనుక మనం నమ్మే జాబితాలో ఉండాలి. వారు చదివారే కానీ గ్రహించే స్థితిలో వాళ్ళు లేరు. మరియ చూచిందే కానీ గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నది. కనుక పునరుద్ధానం అనేది మనం నమ్ముదాం. యేసుక్రీస్తు మరలా రాబోతున్నాడు. ఆ వచ్చినప్పుడు మా చనిపోయిన వాళ్ళందరూ కూడా పునరుద్ధానము జరుగుతుంది గనక ఆ పునరుద్ధానం క్రైస్తవ జీవితానికి ఒక ఇరుసు లాంటిది. అది లేకపోతే క్రైస్తవ్యం అనేది లేదు. ప్రభు ఏ విధంగా లేచారో మనం కూడా మృతులైన వారేమో లేపబడతారు, సజీవులు కొన్నవారు పరలోకానికి ఎత్తబడతారు. ప్రభు మాటలు వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి మీకు స్తోత్రం. ఈ సమయంలో మీరు మాట్లాడిన మీ మాటలను బట్టి పునరుద్ధానం అనేది ప్రతి క్రైస్తవుడికి కూడా ఒక నిరీక్షణ. వేరు మత గ్రంథాలలో లేదు కానీ పరిశుద్ధ గ్రంథంలో క్లియర్గా చనిపోయిన పరిశుద్ధులు లేపబడతారని మీ మాటలు రాయబడ్డాయి. మీకు వందనాలు. ఈ కార్యక్రమమును తిలకించిన బిడ్డలందరికీ మేలు కలుగులాగున, దీవెన కలుగులాగున సహాయము చేయండి. ప్రతి విధమైన దీవెన ఆశీర్వాదంతో నింపి వారి కుటుంబాలలో ఏ విధమైన ప్రార్థన అవసరతను కలిగి ఉన్నారో, అలాగే వారు హృదయవాంఛను కలిగి ఉన్నారో, వారి విషయంలో మీరే గొప్ప కార్యాన్ని ఆశ్చర్య కార్యాన్ని జరిగించి మేలుతో నింపమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి, ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు. కనుక మీరు రండి, దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్: పాస్టర్ మల్లిసెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234.
రండి ప్రభు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీకు సంతానం లేదా? వివాహం జరగట్లేదని బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి చెందాలనుకుంటున్నారా? ఉద్యోగం లేక బాధపడుచున్నారా? అయితే రండి, ప్రతి ఆదివారం జీసస్ గ్రేస్ టెంపుల్ లో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు అద్భుతమైన ఆరాధన జరుగును. ఎంతో మంది ఈ ఆరాధనలో పాల్గొని ఆత్మీయ మేలును పొందుచున్నారు. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్: పాస్టర్ మల్లిసెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఇందిరానగర్, న్యూ బీ కాలనీ వెనుక, కొండపల్లి. ఫోన్ 9392871234. రండి ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీకు సంతానం లేదా? వివాహం జరగట్లేదని బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి చెందాలనుకుంటున్నారా? ఉద్యోగం లేక బాధపడుచున్నారా? అయితే రండి, ప్రతి బుధవారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. ఎంతో మంది ఈ ఆరాధనలో పాల్గొని ఆత్మీయ మేలును పొందుచున్నారు. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్: పాస్టర్ మల్లిసెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీకు సంతానం లేదా? వివాహం జరగట్లేదని బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి చెందాలనుకుంటున్నారా? ఉద్యోగం లేక బాధపడుచున్నారా? అయితే రండి, ప్రతి ఆదివారం జీసస్ గ్రేస్ టెంపుల్ లో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు అద్భుతమైన ఆరాధన జరుగును. ఎంతో మంది ఈ ఆరాధనలో పాల్గొని ఆత్మీయ మేలును పొందుచున్నారు. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్: పాస్టర్ మల్లిసెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఇందిరానగర్, న్యూ బీ కాలనీ వెనుక, కొండపల్లి. ఫోన్ 9392871234. ఇంతవరకు విన్న ఈ వర్తమానము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము భావిస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలకు మమ్మను సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ మల్లిసెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, విఎస్ఎం ఎదురు సందు, పటమట, విజయవాడ 10, కృష్ణా జిల్లా. సెల్ నెంబర్ 9392871234. మా మెయిల్ ఐడి moses.jgm@gmail.com. మా అడ్రస్: పాస్టర్ మల్లిసెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, బైపాస్ రోడ్, ఇందిరానగర్, న్యూ బీ కాలనీ వెనుక, కొండపల్లి, కృష్ణా జిల్లా. సెల్ నెంబర్ 9392871234. మా మెయిల్ ఐడి moses.jgm@gmail.com. బలమును పెంచే శుద్ధాత్మ స్వరం, దేదీప్యమాన పరలోక స్వరం. బలమును పెంచే శుద్ధాత్మ స్వరం, కృపా స్వరం, కృపా స్వరం, కృపా స్వరం.